खम्मम कॉर्पोरेशन पै गुलाबी जेंडा एगिरिंदी टीआरएस पार्टी मैजिक फिगर साधिंचिंदी दीनिकि संबंधिंचि पूर्ति समाचारं मा प्रतिनिधि शिवानि अडिगि तेलुसुकुंदां शिवा चेप्पंडि ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పటి వరకు సుమారు ఐదో రౌండ్ ఫలితాల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే మెజార్టీ మార్కును టీఆర్ఎస్ పార్టీ క్రాస్ చేసి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 60 స్థానాలు ఉండగా ముందుగానే ఎన్నికలకు ముందే ఒక 10వ డివిజన్ను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కవేసం చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి 58 స్థానాలకు సంబంధించి ఇవాళ లెక్కింపు ప్రక్రియ ఇప్పటికీ ఐదో రౌండ్ కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ 4వ రౌండ్కే పూర్తిగా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. 4వ రౌండ్ పూర్తిగా 10 డివిజన్లకు సంబంధించి 10 డివిజన్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు, వారు గెలిచారు. వారికి సంబంధించి వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. 40వ డివిజన్కి సంబంధించినటువంటి అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా ఉంది గెలుపుని ఎలా చూస్తారు? గెలుపు మా మంత్రి గారు గెలుపు చాలా సంతోషంగా ఉంది. మా డివిజన్ ప్రజలు మా మీద బాగా ప్రేమ చూపారు. మంత్రి గారు అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయి. పువ్వాడ అజయ్ కుమార్ సీఎం గారి సమక్షంలో మేము ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు డివిజన్లకు మంచిగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తమని గెలిపించి అని చెప్పేసి వారంతా కూడా చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా దాదాపు అందరూ కూడా భారీ మెజార్టీని కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనతో పాటు మరొక అభ్యర్థి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని చెప్పండి మేడం, ఎట్లా ఉంది ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? ఈ విజయాన్ని మా 34 డివిజన్ ప్రజలకు అంకితం చేస్తున్నా. మరియు ఈ విజయాన్ని మా గౌరవనీయులైన మంత్రివర్యులు పువ్వాడ జయకుమార్ గారికి అందజిస్తూ ఆయనకి మా పాదాభివందనాలు తెలియజేసుకున్నా. ఈరోజు మేము ఈరోజు ఇట్లా నిలబడ్డం అంటే మా టీఆర్ఎస్ గవర్నమెంట్ అందించిన సంక్షేమ పథకాలు ఒక ఎత్తు, మా అజయ్ గారు ఈ ఖమ్మానికి చేసిన కృషి ఒక ఎత్తు. జై తెలంగాణ. దీంతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది, ఎట్లా చూడాలి? మొత్తం అంతా టీఆర్ఎస్ పార్టీ అనండి. మొత్తం ఓవరాల్గా మొత్తం హై మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా అవే జనాల్లోకి వెళ్ళి ఈ అభివృద్ధికి ఈ గెలుపుకి ముఖ్యంగా అవే. పైగా మా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, వారు మా డాషింగ్ డైనమిక్ మంత్రి గారు, వారి ఆశీస్సులతోనూ మేము ఈ గెలుపు సాధ్యమైందండి. చూస్తే మాత్రం అభ్యర్థులంతా కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం, అందుకే భారీ మెజార్టీ తాము కైవసమైనట్టు కూడా వారంతా విజయం సాధించినట్టుగా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉంది విజయాన్ని ఎట్లా చూడాలి? మా మంత్రి గారు అభివృద్ధి ఖమ్మపట్నం చాలా అభివృద్ధి చేశారు, చాలా మంచి చేశారు. అదే కారణంతో మేము డివిజన్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయబట్టి మేము భారీ మెజార్టీతోటి గెలిచామండి 40 డివిజన్. మొత్తంగా చూస్తే మాత్రం మొత్తంగా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించాయని కూడా వారంతా చెప్తా ఉన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం రెండోసారి చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇంకొక రౌండ్ మిగిలే ఉంది. 6వ రౌండ్ లెక్కింపు ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మెజార్టీ మార్కును దాటి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇంకా లెక్కింపు అనేది కొనసాగుతుంది. 5వ రౌండ్కు సంబంధించి కూడా రౌండ్ ముగింపు కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా అభ్యర్థులు టీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కూడా దాదాపు ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2వ రౌండ్ కావచ్చు, 4వ రౌండ్ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిపత్యం కొనసాగించారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసమైంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ శివ, థ్యాంక్ యూ.